హలో ఆల్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేస్తుంది. నిజానికి సాయంత్రం వస్తుంది అనుకున్న ట్రైలర్ ముందుగా వస్తుందని ప్రకటించి మధ్యాహ్నం విడుదల చేశారు. పౌరాణిక ఇతిహాసం నేపథ్యంలో రూపొందించిన ఆదిపురుష్ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ ట్రైలర్ ను అందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా హీరోయిన్ కృతి సనన్ సీతగా నటించిన ఆదిపురుష్ ట్రైలర్ ను విడుదల చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో పాటు దాదాపు 70 దేశాల్లోని అనేక థియేటర్లోనూ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే థియేట్రికల్ స్క్రీనింగ్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఇదిలా ఉండగా ఆన్లైన్ అఫీషియల్ విడుదలకు ఒక్కరోజు ముందుగానే హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో మే 8న ఆదిపురుష్ ట్రైలర్ ని స్క్రీనింగ్ చేయడం అభిమానుల ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ ట్రైలర్ ను ముందుగా సాయంత్రం 4:15 ప్రదర్శిస్తామని, ఇది కేవలం అభిమానుల కోసమేనని మూవీ టీమ్ ఇంతకు మునిపే ప్రకటించింది. కానీ హీరో ప్రభాస్ ఆలస్యంగా రావడంతో దాదాపు 1 గంట ఆలస్యంగా ప్రదర్శించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు పండగ చేసుకుంటున్నారట. ప్రస్తుతానికైతే ట్రైలర్ పై పాజిటివ్ టాక్ ఉంది. యూట్యూబ్ లో రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉంటుందో చూడాలి. హైదరాబాద్ లో ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన ఆదిపురుష్ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ ట్రైలర్ మొత్తం 3:22 ఉండగా సీతను రాముడు అపహరించడంతో మొదలై రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం, చివరికి రామ రావణ యుద్ధంతో ఈ సినిమాను ముగిస్తున్నట్లు తెలుస్తుంది. మూవీలోని విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని టీజర్ చూసినప్పుడు ఏదైతే నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందో అది పూర్తిగా తొలగిపోయేలా బ్రహ్మాండంగా కట్ చేశారని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ కు మంచి స్పందన వస్తుంది. దీంతో సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఆదిపురుష్ లో సైఫ్ అలీ ఖాన్ రావుండి పాత్రలో నటించారు. ప్రారంభంలో సైఫ్ అలీ ఖాన్ రావుండి పాత్రకు సెట్ కాలేదని పలువురు విమర్శించారు. రామాయణాన్ని కించపరిచేలా పాత్రలు రూపుదిద్దారని ఆరోపించారు. కానీ ఈ సినిమాకు ఇటీవల కాలంలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే విడుదల వరకు ముందు ఎదుర్కొన్న వివాదాలన్నీ తొలగిపోతున్నాయనిపిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆదిపురుష్ జూన్ 16 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఆదిపురుష్ లో సైఫ్ అలీ రావణుడి పాత్రలో నటించారు. ప్రారంభంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రకు సెట్ కాలేదని పలువురు విమర్శించారు. రామాయణాన్ని కించపరిచేలా పాత్రలు రూపుదిద్దారని ఆరోపించారు. కానీ ఈ సినిమాకు ఇటీవల కాలంలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే విడుదల వరకు ముందు ఎదుర్కొన్న వివాదాలన్నీ తొలగిపోతాయనిపిస్తుంది. భారీ బడ్జెట్ లో రూపుదిద్దుకున్న ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.